Hi andy, this is your Madhuri Krishna. Welcome to Voice of Vasapitta. Video లోకి వెళ్ళే ముందు ఒక ఇంపార్టెంట్ విషయం షేర్ చేసుకుందాం వచ్చాను. అదేంటంటే ఇక్కడ పక్కన ఫోటోలో చూస్తున్నారు కదా, ఆ పాప చిన్న డేస్ బేబీ అన్నమాట. స్నేహరాణి అనే ఆవిడకి పుట్టింది. తను పుట్టంగానే విత్ ఇన్ ఆస్లోనే బ్రీతింగ్ ప్రాబ్లం వస్తుందని ఏంటని చూస్తే విండ్ పైప్ అండ్ ఫుడ్ పైప్ ఉంటుంది కదా, రెండు ఫ్యూజ్ అయిపోయి ఉన్నాయంట. సో బ్రీతింగ్ ప్రాబ్లం రావడం వల్ల వెంటనే ఒక సర్జరీ చేశారంట. పాపం వాళ్ళకి ఉన్నదంతా పెట్టి మోర్ దెన్ 10 lakhs ఇన్వెస్ట్ చేసి పాపం సర్జరీ చేయించారంట. అండ్ 14 డేస్ ఉన్న తర్వాత ఆ పైప్స్ అవి తీస్తే మళ్ళీ పాపకి కొంచెం ప్రాబ్లం వచ్చిందంట. సో డాక్టర్ చెప్పాను కొంచెం అప్డేటెడ్గా ఇంకొక సర్జరీ చేయాలి, దానికి 8.5 lakhs దగ్గర అవుతుంది అన్నారంట. సో దే ఆర్ డన్, వాళ్ళు ఆల్రెడీ చాలా ఖర్చు పెట్టారు. సో వాళ్ళు మిలాప్లో ఫండ్ రైజర్కి ఇలాగ అన్ని డీటెయిల్స్ ఇచ్చారనమాట. సో మనకు వీలైనంత హెల్ప్ చేయడం వల్ల పాప హ్యాపీగా క్యూర్ అయిపోయి మంచిగా బతుకుతుంది. షీఈస్ లైక్ ఫైటింగ్ లైఫ్ అండ్ డెత్ మధ్యన కొట్టుకుంటుంది చిన్న పాప. సో నేను లింక్ ఇచ్చాను, చాలా లిటిల్ లిటిల్ అమౌంట్ అండి. అసలు మనం తెలియదు, చాలా మ్యాజిక్లో అవుతుంది అనమాట. ఏం ఎంత వస్తాయా డబ్బులు అనుకుంటాము. నేను ఎపిసోడ్ 3 హోమ్ స్కూలింగ్ ఎపిసోడ్ 3లో వేదిక నా పాప కోసం షేర్ చేశాను ఇలాగే ఫండ్ రైజర్. దానికి ఆ పాపకి 15 crores రావాలన్నమాట. ఇప్పుడు ఆల్మోస్ట్ 14 crores పైన వచ్చేసింది. తనకి మెడిసిన్ రిలీజ్ అయిందంట, ట్రీట్మెంట్ జరుగుతుందంట, షీఈస్ లైక్ ఆల్మోస్ట్ గెట్టింగ్ ఫైన్. సో అంత బాగా జరుగుతుంది. మీకు మొత్తం వాళ్ళ కోసం స్టోరీ అంతా చదవచ్చు అనమాట, ఇంకా డీటెయిల్డ్గా నేను చెప్పిన దానికంటే ఎక్కువ. సో గో అండ్ చెక్, లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఫస్టే అదే లింక్ ఇస్తాను. సో మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి, చాలా చిన్న అమౌంట్ అయినా పర్లేదు, నా తరపు సాయం నేను చేశాను. సో మీరు కూడా ఎంతో కొంత సాయం చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఇన్ అడ్వాన్స్. అండ్ నౌ లెట్స్ గెట్ ఇంటు యువర్ వీడియో. సో ఇవాళ టాపిక్ మీరు చూసారు కదా టైటిల్లో, నేను ఎలా వెయిట్ మెయింటైన్ చేస్తాను. యాక్చువల్లీ వెయిట్ గెయిన్, వెయిట్ లాస్ ఇవన్నీ అవుతామండి లైఫ్లో, బట్ దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ మన ఐడియల్ వెయిట్ ఎలా మెయింటైన్ చేయగలుగుతున్నాను నేను అనేది నా ఎక్స్పీరియన్స్ చెప్తాను. ఇక్కడ నేను ఏం చూపిస్తున్నానంటే పాలక్ అండ్ క్యారెట్ వేసి కిచిడీ చేస్తాను అనమాట. కిచిడీ ఏంటంటే ఒక పెసలు వాడాను ఇవాళ. సో ఎగ్జాంపుల్గా ఇవాళ మీల్ చూపిస్తూ నేను వెనకాల టాపిక్ మాట్లాడదాం అనుకున్నాను అనమాట. సో ఈ కప్తో 1 కప్ దగ్గర రైస్ అండ్ 1 కప్ పెసలు, పెసరపప్పు వేసాను. మన లైఫ్లో ఎంతసేపు ఏమంటారు మనకు నచ్చినవి కొన్ని ఉంటాయి, ఆ వాటి కోసమే ఎక్కువ మన తాపత్రయ పడుతూ ఉంటాం కదా. ఆ తాపత్రయంతో ఈక్వల్గా మన ఇన్నర్ హెల్త్ ఎలా ఉంది అనేది పట్టించుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. అది మనం ఎప్పుడు కాన్షియస్గా ఉంటే వెయిట్ కూడా కంట్రోల్లో ఉంటుంది. అండ్ వెయిట్ ఎప్పుడు కంట్రోల్లో ఉండడానికి వాటర్, లిక్విడ్స్ చాలా చాలా మ్యాటర్ అవుతాయండి. మీరు చాలా వ్లాగ్స్లో చూసి ఉంటారు, నేను మార్నింగ్ డ్రింక్స్ కోసం మాట్లాడుతూ ఉంటాను. అంటే ఎక్కువ హైడ్రేటెడ్గా ఉండడానికి మీ లిప్స్ డ్రై అయిపోతుంటే వెంటనే మీరు తీసుకోవాల్సింది ఏంటంటే బాగా హైడ్రేటెడ్గా ఉండాలి నేను అని ఫీల్ అవ్వాలి. సో మన ఎప్పుడు బాడీ డ్రై అయిపోతే అప్పుడు లిప్స్లో ఫస్ట్ చూపిస్తుంది మనకి. అండ్ స్కిన్ కూడా డ్యామేజ్ అవుతుంది. నా స్కిన్ బాగుండడానికి కూడా నా హెల్దీ లైఫ్ స్టైలే కారణం. హెల్దీ లైఫ్ స్టైల్ అంటే మీరు జంక్ తినరా అని అడుగుతారేమో, తింటాను. నేను ఒకరోజు మ్యాగీ తిన్నాను అనుకోండి, నెక్స్ట్ రోజు కాన్షియస్గా ఓకే నేను తిన్నాను కాబట్టి ఇవాళ చూసుకోవాలి అని చెప్పి ఫ్రూట్స్ ఎక్కువ తినడం, ఫ్రూట్స్ కళ్ళ ముందు ఇంట్లో పెట్టుకోవడం. ఇమే చూసారు కదా ఇలా ఫ్రూట్ కార్నర్ అని ఒకటి ఉంటుంది అనమాట. సో ఇలా పెట్టుకొని రెగ్యులర్గా ఏదో ఒకటి ఓకే అది తిన్నాను కాబట్టి ఇవాళ కొంచెం జాగ్రత్తగా ఉందాము, లేకపోతే రైస్ ఎక్కువ తిన్నాం అనిపించిన రోజు నైట్ కొంచెం సలాడ్ తినడం. సో అలా ప్లాన్ చేసుకుంటూ ఉంటే నాది ఇప్పుడు కాదండి, నేను చాలా చిన్నప్పటి నుంచి మా అమ్మ చెప్తుంది నువ్వు అప్పుడు ఎలా ఉన్నావు ఇప్పుడు అలాగే ఉన్నావు ఫుడ్ హ్యాబిట్స్ కోసం అని. సో అది మన చూస్తే మనం ఏం చేస్తారు, కిడ్స్ కూడా అదే నేర్చుకుంటారు. సో మన ఇంట్లో పిల్లలు, హస్బెండ్, ఇంట్లో ఎన్వైరన్మెంట్ కూడా అంతా మనలా ఫాలో అవుతారు. సో ఫ్యామిలీ అంతా హెల్దీగా ఉంటారు. ఒక హెల్దీ ఫ్యామిలీ అంటే నిజంగా హెల్దీస్ వెల్త్ అంటారు కదా, అలాగా మంచి వెయిట్, అందరం కొంచెం ఈ డయాబెటిక్ షుగర్ లెవెల్స్, బీపీ లెవెల్స్ ఇవి కూడా చాలామంది 30s నుంచి వచ్చేస్తున్నాయి కదా. సో ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకోవాలంటే మీరు ఓవర్ వెయిట్ ఉన్నారు అనిపిస్తే కేర్ తీసుకోండి, ఫుడ్ హ్యాబిట్స్లో కేర్ తీసుకోండి, ఏదన్నా ఎక్సర్సైజ్ కానీ ఫిజికల్గా ఏదన్నా ఎఫర్ట్ పెట్టండి. అలాంటివన్నీ చేస్తే ఖచ్చితంగా వెయిట్ మెయింటైన్ అవుతారండి. నేను దీనికోసం ఎంత మాట్లాడినా తక్కువే. నేను చెప్పొచ్చేది ఏంటంటే నా లైఫ్లో నేను ఎప్పుడు
ఒకటే ఒక ప్లానింగ్ లో ఉంటాను అన్నమాట. ఈ పూట ఎత్తి తిన్నాను కాబట్టి నెక్స్ట్ పూట ఎత్తి తింటాను, వేడి చేసేది తింటే నెక్స్ట్ పూట చలవ చేసేది తిన్ను. ఈ రకమైన ఒక ప్లాన్ చేసుకుంటే కనుక క్వాంటిటీ ఎప్పుడు, నేను నెక్స్ట్ ఒక మీల్ ప్లేట్ చూపించబోతున్నాను ఇక్కడ ఇడు ఆడుకుంటున్నాడు అనమాట. ఆ రోజు వ్లాగ్ లా స్టార్ట్ చేశాను కానీ ఐ థాట్ ఎప్పుడు రెగ్యులర్గా కాకుండా ఈ టాపిక్ మాట్లాడదాం అని మాట్లాడుతున్నాను. హీస్ ప్లేయింగ్ దిస్ పజిల్. నేను ఇక్కడ డీటెయిల్గా ఎందుకు చూపిస్తున్నాను అంటే లాస్ట్ టైం ఒకళ్ళు నేను ఏదో చాలా బొడు బొడు కాస్ట్లీ చూపించేస్తున్నాను అన్నారు, అందుకని ప్రైస్ ఆ బాక్స్ మీద ప్రైస్ కూడా చూపించాను అనమాట. ఇది జస్ట్ 140 రూపీస్ అని. సో దిస్ ఇస్ డిఫరెంట్ టాపిక్, నేను తర్వాత మాట్లాడతాను. సో ప్లేట్లో కూడా మనం పెట్టుకున్నప్పుడు ఈక్వల్గా కొంచెం ఏమంటారు రైస్తో పాటు కర్డ్ ఇంత తింటాను. ఈ సెక్షన్ ప్లేట్ అంటారు కదండి, ఇది చాలా యూజ్ అవుతుంది అనమాట మన మీల్ ప్లాన్ చేసుకోవడానికి. అండ్ ఇలా పెసలు గ్రెయిన్స్ అంటే మొన్న బ్లాక్ ఏమంటారు రాజ్మా చూపించాను కదా, బ్లాక్ కిడ్నీ బీన్స్, వైట్ కిడ్నీ బీన్స్, ఇలా బీన్స్ యాడ్ చేసుకోవడం. పప్పులు కూడా వారానికి 3 సార్లు తిన్నాం. ఆకుకూరలు తక్కువలో తక్కువ వారానికి 1-2 సార్లు అన్నా తిన్నాం. ఇప్పుడు నాకు పాలకూర ఇవ్వాలి, పప్పు తినే ఇంట్రెస్ట్ లేదు నాకు. సో నేను ఏం చేశాను, కిచిడి చేసుకున్నాను. సో మీకు ఎలా నచ్చుతుందో చక్కగా కొంచెం నెయ్యి వేసుకోండి. ఆయిల్స్ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇంకొకటి చెప్దాం అనుకున్నా, ఆయిల్ తక్కువ పడే వంటలు చేసుకోండి కనీసం ఆల్టర్నేట్ డేస్లో. ఒక కర్రీకి నాకు తెలిసి నాన్ వెజ్లో చాలా ఆయిల్ పడుతుందని మా ఫ్రెండ్స్ చెప్తుంటారు, ఆయిల్ వేయకపోతే అసలు రుచే రాదే అని. సో ఇక్కడ అర్జున్ అయితే క్యూకుంబర్ చూసి ఎగ్జైట్ అవుతున్నాడు. సో అలా ఆయిల్ ఎక్కువ పడుతుంది. నేను నాన్ వెజిటేరియన్స్ కోసం మేట్ మాట్లాడుతాను. వాళ్ళు మీరు ఒకరోజు తిన్నారనుకోండి ఒక కర్రీ, ఆ నెక్స్ట్ డే ఇలా ప్లాన్ చేయండి. ఇప్పుడు కిచిడీకి పోపులోకి తప్ప ఇంకెందుకు పెద్ద పడదు. నేను కిచిడీ క్లియర్గా ఒక వీడియో కూడా చేశాను అనమాట ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో. చక్కగా కొంచెం ఆయిల్ కొంచెం బటర్ నెయ్యి వేసుకొని చాలా కమ్మగా చేసుకోవచ్చు అనమాట. సో మీరు ఒకరోజు అలా తింటే ఒకరోజు తక్కువ ఆయిల్ పడే వంటలు చేసుకోండి. సలాడ్స్ తినండి. మార్నింగ్ మీరు మీట్ కర్రీ ఏమన్నా తింటే కనుక నైట్ సలాడ్ తినండి, లేకపోతే చక్కగా పలచగా మజ్జిగన్నం కలుపుకొని అలాగనమాట మేనేజ్ చేసుకోవాలి. ఆయిల్స్ని ఫ్యాట్స్ని మనకి పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాం కానీ బట్ అవి మన ఎఫెక్ట్ చేస్తాయి. సో ఇక్కడ చూసారా నేను కొంచెం పచ్చడి వేసుకున్నా, పచ్చడి యాక్చువల్లీ వీడియో తీస్తూ ఎక్కువ వేసేసుకున్నా, తర్వాత మా ఆయనకి ఇచ్చేసాను అనమాట. తను మాతో తినలేదు ఇవాళ, మేము ఎర్లీగా తినేసాము. సో అలా మన చూసి పిల్లలు కూడా తింటారు. చూడండి వాడు కూడా క్యూకుంబర్ ఎంత మొత్తం ఆ ప్లేట్ కంప్లీట్ చేయాలి ఒక సెక్షన్ సెక్షన్గా అనమాట. తర్వాత మేము ఇప్పుడు ఆ పెరుగును తినే ఇది లేకపోతే తర్వాత మజ్జిగ తాగడం. సో ఖచ్చితంగా ఒక డైట్ అనేది ఫాలో అయితే అందరం హెల్దీగా హ్యాపీగా ఉంటాం అనమాట. అండ్ ఫ్రూట్స్ అయితే తప్పకుండా తినండి. అన్ని రకాల ఫ్రూట్స్, సీజనల్ ఫ్రూట్స్, అది కూడా మన వెయిట్ లాస్కి బాగా యూజ్ అవుతాయి. కొందరు నైట్ అంతా ఈవినింగ్ అలా స్కిప్ చేసేసి డిన్నర్ ఓన్లీ ఫ్రూట్స్ తింటారు. మా ఇంట్లో కూడా మా పేరెంట్స్ అలా తింటారనమాట. హెవీ అయితే మీల్ నెక్స్ట్ మీల్ని అలా ప్లాన్ చేసుకుంటారు. మీకు ఈ టాపిక్ని మాట్లాడడం నచ్చుతుందంటే ఈసారి మెన్షన్ చేయండి కమెంట్స్లో, నేను క్లియర్గా చెప్తాను. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కూడా మా మమ్మీ అయితే చాలా ట్రై చేసింది అనమాట. సో అలాగ హెల్త్ మీ కేర్ బట్టి, డయాబెటిక్ అయిన వాళ్ళు ఒకలాగా, బీపీ ఉన్న వాళ్ళు ఒకలాగా, ప్రతిదానికి ఒక ఫుడ్ చార్ట్ అనేది ఉంటుందండి. అలాంటివన్నీ ఫాలో అవుతూ మన కేర్ తీసుకుంటే తప్పకుండా మన ఐడియల్ వెయిట్లో మనం ఉంటాము. ఎలాంటి హెల్త్ ప్రాబ్లం అయినా కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట ఫుడ్ అండ్ డైట్తో. నేను కమింగ్ వీడియోస్లో ఇంకా క్లియర్గా వీటి కోసం మాట్లాడతాను, ఎందుకంటే ఇప్పుడు ఫుడ్ హ్యాబిట్స్ వల్ల చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఈ కోవిడ్ టైంలో ఏంటంటే మనం ఓవర్ ఈటింగ్ కూడా జరిగిపోతుంది. సో అవన్నీ కంట్రోల్ చేసుకోవచ్చు. నేను ఇక్కడైతే నా చీరలు కొని తీసి సెట్ చేసుకుంటున్నాను అనమాట, ఎండలో వేసాను పట్టు చీరలు. అసలు వ్లాగ్లో చేద్దాం అనుకున్నాను బట్ నాకు ఈ టాపిక్ మాట్లాడాలనిపించింది, రేపు బోర్ కొడుతుంది అనమాట అదే రొటీన్ టైప్లో వీడియోస్. సో ఐ థాట్ ఆఫ్ టాకింగ్ దిస్ టాపిక్, చాలా యూస్ఫుల్గా ఉంటుందని అనిపించింది. నెక్స్ట్ ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే లంచ్ అయిపోయింది మాది, నేను కొంచెం రెడీ అయ్యాను. ఏదో పెళ్ళికి వెళ్ళినట్టు రెడీ అయ్యాను అనుకోకండి, నేను షార్ట్ వీడియోస్ చేస్తానని ఒకసారి చెప్పాను కదా. రొపోసో యాప్ వాడుతున్నాను అనమాట ఎక్స్క్లూజివ్గా. సో ఇంకా మధ్యాహ్నం ఈ టైమే కొంచెం ఓపిక ఉంటుంది నాకు. యూట్యూబ్కి వ్లాగ్ చేసి వీడియో చేసి అంతా ఏంటో చాలా వీక్గా ఉన్నదన్నమాట లాస్ట్ వీక్ అంతా, అందుకే నేను సరే గ్యాప్ తీసుకుందాం, చేసినప్పుడు పర్ఫెక్ట్ కంటెంటే చేద్దాము, లేకపోతే ఎందుకు ఊరికైనా ఎక్కువ ఎక్కువ వీడియోలు పెడదామని చెప్పి నేను కూడా మంచి గ్యాప్ తీసుకుంటున్నా 6 డేస్ అలాగా. అందుకని మధ్యాహ్నం బోర్డులు కొంచెం ఓపిక ఉన్నప్పుడు ఇలాగ వీడియోస్ చేస్తాను అనమాట, షార్ట్ వీడియోస్. ఇదిగోండి నా ప్రొఫైల్ రూపోసోలో మాధురి కృష్ణ 9 అనమాట నా ఐడి. నేను లింక్ ఇస్తాను ఒకవేళ మీరు రూపోసో యూస్ చేస్తున్నాక
తప్పకుండా ఫాలో అవ్వండి, అండ్ ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా హ్యాపీగా టైప్లో చేసుకోవచ్చు అనమాట. నాకు చాలా ఇష్టం యాక్టింగ్ అంటే, నా స్ట్రెస్ రిలీఫ్ చేస్తా అనమాట అది మొత్తం. ఆ స్ట్రెస్ అంతా తగ్గిపోయి కొంచెం ఆ క్యారెక్టర్లో లీనమైపోతాం కదా, అందుకని నాకు ఇష్టం. అండ్ ఇక్కడ ఒక ఫన్నీ వీడియో చేస్తున్నాను నేను, అత్త కాళ్ళు కన్వర్జేషన్ అనమాట. నేను ఇది షార్ట్స్లో పెడతాను, నేను యూట్యూబ్ షార్ట్స్లో కొన్ని కొన్ని వీడియోస్ పెడుతున్నాను ఈ మధ్యన. మీరు కనుక మిస్ అయ్యి ఉంటే ఒకసారి నా ప్రొఫైల్లోకి వెళ్తే మీకు కనిపిస్తుంది షార్ట్ వీడియోస్. అండ్ ఇక్కడ ఈ వీడియో అయితే నేను తప్పకుండా పోస్ట్ చేస్తా, ఎంత కామెడీగా ఉందో నాకు చాలా నచ్చింది అనమాట. అండ్ నేను ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటూ పోస్ట్ పోన్ చేసేస్తున్న వీడియో ఏంటంటే నా ఉప్పాడ శారీ కలెక్షన్ అనమాట. మా తమ్ముడు పెళ్లి టైంలో చాలామంది అడుగుతుండేవారు మీరు, అప్పుడు నేను ఉప్పాడ కూడా వెళ్ళాను, ఒక వ్లాగ్ చేశాను షాపింగ్ వ్లాగ్ అని, బట్ డీటెయిల్డ్గా ఈ చీర కొనుక్కున్నా ఇదేని ఏమి ఎక్కువ చూపించలేదు అనమాట. నాకు అప్పట్లో వ్లాగింగ్ అంత సీరియస్గా ఇన్ డీటెయిల్ చెప్పాలని కూడా పెద్ద నాలెడ్జ్ లేదు. సో అప్పటి నుంచి పోస్ట్ పోన్ అవుతుంది. నా దగ్గర ఆల్మోస్ట్ ఇప్పుడు శారీస్ అన్నీ ఉన్నాయి, ఒక్కటి రెండు తప్ప రాజమండ్రిలో ఉన్నాయన్నమాట. సో ఉన్న వరకు చూపిస్తా విత్ డీటెయిల్స్. నేను అప్పుడు ఉప్పాడు వెళ్ళానని చెప్పాను కదా, ఆ షాప్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇస్తానండి. అది ఆన్లైన్లో కూడా వాళ్ళు ఆపరేట్ చేస్తారు. అండ్ మీరు కాకినాడ దగ్గరలో ఏమన్నా ఉంటే కనుక నెక్స్ట్ పెళ్ళిళ్ళ సీజన్కి మీరు డైరెక్ట్గా ఉప్పాడు వెళ్ళి కూడా షాపింగ్ చేయొచ్చు. సో ఇవండి నా చీరలు, నేను పెళ్ళికి మొత్తం ఇక్కడే కొనుక్కున్నాను బికాజ్ మాకు అప్పుడు టైం లేదు, లాక్డౌన్ కూడా అప్పుడే తీసున్నారు ఇండియాలో, సో ఎక్కువ తిరగకూడదని చెప్పి ఫాస్ట్గా ఇక్కడే కొనుక్కున్నా. కొనుక్కున్నవన్నీ కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అండ్ డిజైన్స్ కూడా వేరే వేరే కొనుక్కున్నాను అనమాట. అండ్ ఫస్ట్ అయితే ఇది చూపిస్తాను, నా ఫేవరెట్ ఇది. ఇది కుప్పడం శారీ, నేను పొంగల్ కట్టుకున్నాను, ఇది పెళ్ళికి కాదు యాక్చువల్లీ పొంగల్ కొనుక్కున్నది. ఎంత బాగుందంటే యాక్చువల్లీ చాలా రిచ్ లుక్ ఉంది. ఇది అరౌండ్ 4-5 to 5,000 మధ్యలోనండి షిప్పింగ్ ఎక్స్ట్రా. సో ఇలా వస్తుంది అనమాట అంచు, ఫుల్ ఆరెంజ్కి సెల్ఫ్ ఆ గోల్డ్ కలర్ వచ్చి అండ్ లోపలంతా ఈ టెంపుల్ బార్డర్ ఉంటుంది కదా అది వస్తుంది అనమాట. చాలా రిచ్గా అనిపించింది. నేను పెళ్ళికి కుప్పడం ఎక్కువ తీసుకోలేదు, అప్పుడు చెప్పాను కదా కంగారులో ఇంకా 4 రకాలు చూసే టైం ఓపిక లేక వదిలేసాము. అండ్ బ్లౌజ్ అయితే ప్లెయిన్ ఇలా ఆరెంజ్ వచ్చింది కుప్పడం శారీకి. కుప్పడం కూడా ఇప్పుడు మంచి ఫ్యాషన్ అండ్ ట్రెండింగ్లో ఉంది కాబట్టి చాలామంది ఇష్టంగా తీసుకుంటారు. ఈ వర్క్ బ్లౌజులు నేను తక్కువే చేయించుకున్నాను, 1-2 ఇలా ప్లెయిన్ బ్లౌజ్కి అలా సెల్ఫ్ వర్క్ చేయించుకున్నాను అనమాట. నెక్స్ట్ ఫేవరెట్ వచ్చేసి పెళ్లి కలెక్షన్, ఇది టోపీ బుట్టా అంటారంట. నాకు ఈ కాంబినేషన్ ఇష్టం యాక్చువల్లీ, రాయల్ బ్లూకి కొంచెం స్కై బ్లూ, ఎంత సాఫ్ట్గా ఉంటుందంటే ఫ్యాబ్రిక్. ఇది కూడా అంతే 3,500 to 4,000 మధ్యలో, నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు ఏమనుకోకండి, చాలా అయిపోయింది కదా 6 మంత్స్ పైన అయిపోయింది. సో ఇది పెళ్లిలో కట్టుకున్నది, నా దగ్గర ఫొటోస్ ఇప్పుడు దొరకట్లేదు, సో ఐ థాట్ చిన్న క్లిప్ పెడదాం మీకు క్లియర్గా విజన్ ఉంటుందని. నెక్స్ట్ వచ్చేసి ఇది టిష్యూ శారీ, నేను ఇది హల్దీ కట్టుకుందామని చెప్పి తీసుకున్నాను. గ్రీన్ అండ్ ఏమంటారు ఎల్లో, ఎల్లోలో ఒక షేడ్, చాలా డీసెంట్గా ఉంటుంది. ఎక్కువ అంచు పెద్ద పెద్ద బొట్టాలు ఏం రావు, ప్లెయిన్గా ఉంటుంది అనమాట. ఇది టిష్యూ అంటారు ఉప్పాడ టిష్యూ. ఇది 2,400 ఐ థింక్ సో 2,400 అండ్ సంథింగ్ షిప్పింగ్ ఎక్స్ట్రా అనమాట ఆన్లైన్లో అయితే. నాకు ఈ కలర్ కాంబినేషన్ లేదు రీసెంట్ టైమ్స్లో, సో అయితే దీనికి మంచిగా వర్క్ చేయించుకుందామని చెప్పి ఇలాగ మిర్రర్ వర్క్లోనే, ఇందాక చూసిన దాంట్లో కొంచెం డిఫరెంట్, బ్లౌజ్ కూడా టిష్యూ టైప్ వస్తుంది, సో ఆ గ్లాసీనెస్ ఉంటుంది. ఈ శారీ కూడా నాకు చాలా ఇష్టం, సింపుల్గా ఎవరి అకేషన్ కన్నా కట్టుకెళ్ళడం కూడా బాగుంటుంది, మరి ఓవర్ హెవీగా కాకుండా. బేసిక్గా నాకు సింపుల్ సింపుల్గా ఇష్టం అనమాట, అందుకని నా కలెక్షన్ అంతా అలానే ఉంటుంది. సో ఒక ఫొటోస్ కూడా రిలవెంట్గా ఉన్న పేస్ట్ చేస్తున్నాను, మీరు చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇది హాఫ్ అండ్ హాఫ్ అనమాట, హాఫ్ కింద అంతా టిష్యూ వస్తుంది, పైన నార్మల్ ఉప్పాడ పట్టు శారీ ఎలా ఉంటుంది అలాగే సాఫ్ట్ పైన వస్తుంది అనమాట. ఇవి మేము 4-5 చీరలు కొన్నాం, నాకు మా అమ్మకి మా అత్తగారికి అండ్ పెళ్లి కూతురు శ్రావణికి, మేము 4 అనమాట. సో సేమ్ ఒక అంటే కలిసినప్పుడు కట్టుకోవచ్చు అని చెప్పి అలా తీసుకున్నాము. 4 కలర్స్ అనుకుంటా, గ్రీన్, పింక్, ఇది నాకేమో ఈ వంగపండు కలర్ అంటారు దీన్ని, నేరేడు పండు కలర్ అసలు లేదు నాకు, సో చాలా బాగుందని చెప్పి తీసుకున్నాను అనమాట. ఇలా మొత్తం ప్లెయిన్ వస్తుంది, బ్లౌజ్ కొంచెం మంచిగా వర్క్ చేయించుకున్నాను. ఈ బ్లౌజ్ కనిపించట్లేదు చూపిద్దాం అంటే, సో అవన్నమాట. నెక్స్ట్ వచ్చేసి నిహారిక శారీ అని విన్నారా, అప్పట్లో ట్రెండింగ్ ఒక 6-7 మంత్స్ ఇంకా ముందు నుంచి ట్రెండింగ్లో ఉంది ఈ డిజైన్. ఇదేంటంటే కింద ప్యారెట్ గ్రీన్ చాలా లైట్ గ్రీన్ వస్తుంది అంచు, పైనేమోని బేబీ పింక్ వస్తుంది, మధ్యలో అంతా టిష్యూలో గోల్డ్ కలర్ వస్తుంది. ఇది యాక్చువల్లీ పళ్ళు అనమాట, ఆ పళ్ళు ఒకటి పింక్, మిగిలిందంతా
లోపల గోల్డ్ కలర్ వస్తుంది, ఎంత డీసెంట్గా ఉంటుందో. నేను యాక్చువల్లీ ఇది సింగిల్ పళ్ళు వేసుకొని కట్టుకుందాం అనుకున్నాను పెళ్ళిలో, కానీ నేను ఇది ముహూర్తం టైం కట్టుకున్నాను అనమాట ఎర్లీ మార్నింగ్. సో అప్పుడు నేను సింగిల్ పళ్ళు వేసుకుని తిరిగితే నేను ఆడపడిచాను కదా, సో అక్కడ అన్ని చాలా కార్యం ఉంది చేయడానికి ఆడపడిచికి, సో నాకు కష్టం వద్దని దీంట్లో కూడా నేను నీళ్ళు పంపేసుకున్నాను ఆ పూజ అవి చేసేటప్పుడు. సో ఇలా వస్తుంది, చాలా చాలా డీసెంట్గా ఉంటుంది ఈ శారీ అయితే. నేను ఇది ఎప్పుడైనా కట్టుకోవాలి మళ్ళీ. ఇంకోండి పెళ్ళికి అయితే ఇలా కట్టుకున్నాను, ఫుల్ మామూలుగా స్టెప్స్ పెట్టేసుకున్నా, బట్ ఇదైతే సింగిల్ పళ్ళు వేసుకొని బ్లౌజ్కి ఇంకా మంచి వర్క్ చేయించుకుంటే ఇంకా అదిరిపోద్ది అనమాట. దీని ప్రైస్ వచ్చేసి అరౌండ్ 2700 అండి, 2600 or 2700. మీరు స్క్రీన్ షాట్ తీసి వాళ్ళని అడిగితే వాళ్ళు ప్రజెంట్ ప్రైస్ చెప్తారు. ఇప్పుడు లేబర్ తక్కువ ఉండడం వల్ల కొంచెం ప్రైస్లు అటు ఇటు అవుతాయి కదా లాక్డౌన్ వల్ల. సో ఎగ్జాక్ట్గా ఇది ప్రైస్ అని స్టాండర్డ్గా చెప్పడం నాకు ఇష్టం లేదు, బికాజ్ అది వాళ్ళ బిజినెస్ కాబట్టి. అండ్ ఇంకేంటంటే యా, ఇవి నెక్స్ట్ మా అమ్మ చీరలు. ఇది పోచంపల్లి అంచు వచ్చింది కదా, దీన్ని పోచంపల్లి బుట్ట అన సంథింగ్ ఏదో అంటారండి, పోచంపల్లి పట్టు సంథింగ్ ఇది వచ్చేసి అరౌండ్ 4000 అనమాట. ఇది చాలా బాగుంటుంది, లోపల ఈ మస్టర్డ్ ఎల్లో, మస్టర్డ్ కాదు ఎల్లోలోని ఒక షేడ్ చాలా మంచి షేడ్ అనమాట, దానికి ఆ గ్రీన్ వచ్చింది. సో మేము షేడ్స్ కూడా నాకు కానీ అమ్మగాని లేనివి చూసి తీసుకుంటాం, రిపీటెడ్గా ఉండే షేడ్స్ కాకుండా. ఈ బుట్టా కూడా చాలా దగ్గర దగ్గర వచ్చింది, చాలా బాగుంది అనమాట. నెక్స్ట్ ఆ పక్కన పింక్ అండ్ గ్రీన్ శారీ ఉంది కదా, ఇది గ్రీన్ ఏమోని పళ్ళు వచ్చింది, చీర అంతా పింక్ అనమాట. దీని కూడా ఉప్పాడ టోపీ అంటారు అనుకుంటా. ఫస్ట్ నేను కట్టుకున్నాను చూసారా, రాయల్ బ్లూ అండ్ స్కై బ్లూ కాంబినేషన్ పెళ్ళి చీర. సో ఆ దగ్గర దగ్గర ఆ టైపే, ఇది కూడా అరౌండ్ 3500 or 3600 అండి. ఇదేంటంటే ఇక్కడ వీళ్ళకి ప్రైస్ డిఫరెన్స్ నేను ఒకసారి ఆ షాప్లో చూసానని చెప్పాను కదా, అన్ని దగ్గర దగ్గరగా ఉన్నాయి, ప్రైస్ కొంచెం డిఫరెన్స్ ఉన్నాయి. ఏమిటి అంటే బుట్ట ఉంటుంది చూసారా, ఆ బుట్ట సైజ్ ఎంత దగ్గరకు ఉంది, దానివల్ల నేత చాలా కష్టమవుతుందంట. సో నాకు డీటెయిల్డ్గా అలా వీవింగ్ కోసం చాలా విషయాలు చెప్పారు అప్పుడు షాప్లో. సో థాట్ అమ్మా ఎంత కష్టం ఉంటుంది, మనం చాలా సింపుల్గా జడ్జ్ చేసేస్తాం చీరని. క్వాలిటీ అయితే ఎక్సలెంట్ అండి, ఎంత మెత్తగా ఉండదు, దూదిలో ఉంటుంది క్లాత్ అయితే. అండ్ రీసెంట్గా నా ఫ్రెండ్ వీళ్ళ దగ్గర షాపింగ్ చేసింది ఈ మధ్యన తెప్పించుకుంది అనమాట. సో మా తోడుకోళ్ళు మా దిన వాళ్ళు చూస్తారని చెప్పి నేను దాని దగ్గర మొన్న మధ్యన తెచ్చుకున్నా. పనిలోపల ఒకేసారి వీడియో కూడా చేద్దాం అనుకున్నాను, చాలా రోజులు అయిపోయింది లాక్డౌన్ వల్ల. సో నేను దానికి ఇంకా తిరిగి ఇవ్వలేదు లక్కీగా. సో అవి కూడా ఫ్యూ పీసెస్ చూపిస్తాను, బికాస్ అవి అది లేటెస్ట్గా కొనుక్కుంది. సో ఆ కుప్పడం శారీస్ రెండు తీసుకుంది, చాలా బాగున్నాయి, అవి మీకు చూపిస్తే కొంచెం ఇంకా బాగుంటుంది అని చెప్పి అనుకున్నాను అనమాట. సో అవి కూడా చూసేద్దాం. తన శారీస్ కూడా చూపిస్తానండి, ఇవి లేటెస్ట్ కలెక్షన్ ఒకటే కాదు, నేను చూపించినవన్నీ ఆల్మోస్ట్ స్టాక్లో ఉంటాయి, బికాజ్ వాళ్ళే వ్యూ చేస్తారనమాట, వాళ్ళ దగ్గర నేత జరుగుతుంది. సో డైరెక్ట్గా మధ్యలో మీడియేటర్స్ ఉంటారు, అందుకే మనకు చాలా రీజనబుల్ ప్రైసెస్ దొరుకుతాయి వీళ్ళ దగ్గర. ఇది కుప్పడం పట్టు శారీ, ఇది 4700 అనుకుంటా, అది కూడా నాకు అన్ని రఫ్గానే చెప్పింది, నేను రాసుకున్నాను అమ్మాయి చెప్పిన ప్రైసెస్. సో ఇదేమోని అంచు చాలా డార్క్ రెడ్ డార్క్ గ్రీన్, ఎంత బాగుందో. ఇది నేను చాలా మా రిలేటివ్స్లో కూడా చూశాను ఈ కాంబినేషన్ అండ్ కొంచెం ఇందులో కూడా 4-5 types ఉన్నాయన్నమాట. అంటే 4000 ఒక రేంజ్, 5000, 6000, 7000 అలాగా కొంచెం దాని క్వాలిటీ బట్టి చాలా రేంజెస్ ఉంటాయి కుప్పడంలో కూడా. ఈ శారీ వచ్చేసి అరౌండ్ 4700 పడుతుందంట. పళ్ళు కూడా చాలా గ్రాండ్గా ఉంది, కింద అంచు కూడా సూపర్ ఉంది. నేను రెడ్ నాకు అప్పుడు ఆ రోజు వెళ్ళిన రోజు చాలా లేట్కి వెళ్ళాము, ఆల్మోస్ట్ స్టాక్ వెళ్ళిపోయింది అనమాట. నేను ఈ టైప్ ఆఫ్ శారీ కోసం అప్పుడు వెతికాను, నాకు దొరకలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా కుప్పడం శారీనే, బట్ టిష్యూ అనమాట, చాలా సాఫ్ట్గా ఉంది. ఇది కుప్పడం యాక్చువల్లీ కాటన్ మిక్స్ ఉంటుంది కాబట్టి వేరేగా ఉంటుంది దాని టెక్చర్. ఇది టిష్యూ వల్ల థిన్గా ఉందన్నమాట క్లాత్. అండ్ కలర్ కాంబినేషన్ అయితే చాలా రేర్, నేను ఉప్పాడ శారీస్లో బ్రైట్ కలర్స్ ఎక్కువ చూస్తూ ఉంటాం కదా మనం. ఈ ట్రెడిషనల్గా ఈ మెరూన్ అంచు వచ్చి పైన పీచ్ అండ్ లైట్ గ్రీన్ ఎక్సలెంట్గా కనిపించింది నాకు కాంబినేషన్. నాకు ఎందుకు ఇది కనిపించలేదు ముందు అనుకున్నా, ట్రై చేస్తాను నాకు ఈ షేడ్లో మళ్ళీ వాళ్ళ దగ్గర పీసెస్ ఉంటే నేను తీసుకుందాం అనుకుంటున్నాను. చాలా చాలా రిచ్గా అనిపిస్తుంది ఇది, మంచి నైట్ టైమ్ ఫంక్షన్ కానీ పెళ్ళిళ్ళకి సూపర్ ఉంటుంది ఇది. నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది కుప్పడంలోనే కొంచెం రెగ్యులర్ రేంజ్ అనమాట. ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంది, గ్రీన్ అండ్ రాయల్ బ్లూ. ఇది వచ్చేసి 2000 లోపే అంట, 1800 or 2000 మధ్యలో అని చెప్పింది. ఇలాంటివి ఏంటంటే మనం
ఎవరికైనా పెట్టడానికి దానికి కూడా చాలా క్లాత్ సాఫ్ట్గా ఉంటుంది, క్వాలిటీ బాగుంటుంది, అండ్ కాస్ట్ కూడా మనకి కొంచెం రీజనబుల్గా వస్తాయన్నమాట. మన ఇంట్లో చిన్న చిన్న ఫంక్షన్స్కి, పండగలకు కూడా మనం చాలా ఈజీగా అఫోర్డ్ చేసే రేంజ్ ఇది. 2000లో కూడా వీళ్ళ దగ్గర చాలా టైప్స్ ఉన్నాయండి. నేను అప్పుడు చూశాను కదా, నేను తీసుకున్నా, నేను సింపుల్గానే తీసుకున్నా. నాకు అప్పుడు టైం లేక నేను ఇంకా నెక్స్ట్ స్టాక్ వచ్చినప్పుడు వెళ్ళలేకపోయాను అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి లెనిన్ అంచుతో వచ్చిన శారీస్, ఇవి కూడా చాలా సింపుల్గా ఉంటాయన్నమాట. అండ్ సాఫ్ట్నెస్ కూడా చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి 1300 సంథింగ్ అంట. దీని ఏంటంటే వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ అని చెప్పి 2-3 రేంజెస్లో తీసుకునింది. ఇది కూడా సూపర్ సాఫ్ట్గా ఉంది. ఉప్పాడలో మనం బిగినింగ్ ఐ మీన్ బేసిక్ రేంజ్ నుంచి ఎంత హై రేంజ్కి వెళ్ళే వరకు ఆ క్వాలిటీ సాఫ్ట్నెస్ మాత్రం అలానే ఉంటుంది. అండ్ వీళ్ళ దగ్గర అస్సలు ఫేక్ ఉండదండి, అన్నీ చాలా చాలా జెన్యున్గా వాళ్ళే చెప్తారు ఈ క్వాలిటీ ఇది ఇది ఇంత అదంతా అని చెప్పి. సో యూ కెన్ ట్రస్ట్ దెమ్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి నేను ఫస్ట్ కట్టుకొని చూపించాను కదా పెళ్ళిలోని, అదే కాంబినేషన్ బుటా, డిఫరెంట్ బుటా అనమాట. ఇది ఉప్పాడ పట్టు, ఇది అరౌండ్ 4000 పడుతుందంట. అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది ఉప్పాడ రిచ్ పళ్ళు శారీ అంట. ఇది బుటా పెద్దది వచ్చింది, షైనింగ్ కూడా కింద అంచు దగ్గరగా చాలా బాగుందన్నమాట, రిచ్గా ఉంది. సో ఇది వచ్చేసి ఇది కూడా అరౌండ్ 4000 అంట. సో మీకు ఏమైనా శారీ నచ్చితే కనుక చక్కగా స్క్రీన్ షాట్ తీసుకొని, నేను ఇందాక మెన్షన్ చేశాను కదా శ్రీ రాంభద్ర హ్యాండ్లూమ్స్ అది షాప్ ఉప్పాడలో, అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ వచ్చేసి ఉప్పాడ సిల్క్ శారీస్ అని ఉంటుంది. సో మీరు వాట్సాప్లో చాలామంది కంఫర్టబుల్గా ఉంటారు కాబట్టి మీరు వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు వాళ్ళకి, అండ్ ఆర్డర్స్ పెట్టుకోవడానికి కూడా వాళ్ళతో అక్కడి నుంచి మాట్లాడచ్చు అనమాట. సో అదండి నా ఉప్పాడ శారీ కలెక్షన్. నేను వాళ్ళ లొకేషన్, ఫోన్ నెంబర్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఐడి మూడు ఇస్తాను, ఎందుకంటే చాలామందికి ఇన్స్టాగ్రామ్ ఉండదు కదా. నా ఏకైక ఉద్దేశం ఏంటంటే చాలా రీజనబుల్ ప్రైసెస్కి దొరికే ప్లేస్ కాబట్టి నేను ఇంత డీటెయిల్గా షేర్ చేస్తున్నాను అనమాట. మేము అప్పుడు వెళ్ళి షాపింగ్ చేయడం వల్ల నాకు ఇంకా క్లియర్గా తెలిసింది అండ్ చాలా నమ్మకం కుదిరింది. మేము అప్పుడు చాలా షాపింగ్ చేసాము, ఇంకా అమ్మ దగ్గర ఇంకా చాలా శారీస్ ఉన్నాయన్నమాట. సో నేను బ్లౌజ్ వర్క్స్ ఇంకా ఇంకేమైనా స్పెషల్గా మంచి శారీస్ ఉంటాయి కనుక నెక్స్ట్ ఎప్పుడైనా రాజమండ్రి వెళ్ళినప్పుడు తప్పకుండా చూపిస్తాను. ఓకేనా? సో అనుకోకుండా బ్లాగ్ చాలా పొడిగైపోయింది. ఇక్కడ ఇంకా మంచి టాపిక్ మాట్లాడదాం అనుకున్నా. యాక్చువల్గా అర్జున్ టీవీ చూస్తున్నాను, నేను ఇలాగా నేను బిజీగా ఉన్నాను అనుకున్నప్పుడు వాడికి టీవీ ఇస్తానమాట. నేను ఫ్రీగా ఉన్నప్పుడు అస్సలు సమస్య లేదు, నేనైనా కూర్చుని ఆడతాను లేకపోతే చదివేస్తాను. మార్నింగ్స్ యాక్చువల్లీ చాలా ప్రొడక్టివ్గా నడుస్తుందండి. నేను 1 వీక్ నుంచి వీడియో పెట్టకపోవడం కూడా అదే కారణం. మీరు నా స్టోరీస్ ఫాలో అయితే ఇన్స్టాగ్రామ్లో మీకు తెలుస్తుంది, అండ్ చదివేస్తాను హిందీ, అది నెక్స్ట్ స్కూల్ స్టార్ట్ అయిపోతుంది కదా, అందుకే నేను వాడి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. సారీ ఫర్ డిలే, నేను వీడియోస్ కొంచెం లేట్గా పోస్ట్ చేస్తున్నందుకు. ఇక్కడైతే నేను టీవీ నాకు నేను చూస్తాను అని చెప్పి తీసుకుంటాను అనమాట. ఎందుకంటే కట్టే అనను, ఒక్కొక్కసారి నేను చూస్తానను లేకపోతే ఆడుకుందామను డైవర్ట్ చేసి ఇంకా టీవీ ఆపిచ్చేస్తాను. నేను ఫ్రీ అవ్వగానే హీస్ డన్ అనమాట, ఇంకా నువ్వు చూడడానికి వీలు లేదు అన్నట్టు. సో మనం కూడా పిల్లలు చూస్తున్నారు కదా, ఎందుకులేని మనం ఫోన్లో చూసేసుకుంటాం పేరెంట్స్ మ్యాక్సిమం. అలా కాదు, మీరు కూడా టీవీ చూడండి, మీ టైం మీరు తీసుకోండి, మీ హ్యాపీ టైమ్, మీ అలోన్గా గడపాలన్నా వాళ్ళతో. నేను అర్జున్ అక్కడి నుంచి వెళ్ళిపో అని అనలేం కదా, మరి సరే అయినా ఆడదామని చెప్పి వాడితో స్నేహితులు లూడో ఏదో ఆడుతూ నేను చూడాలనుకుని కొన్ని బిగ్ స్క్రీన్లో చూడాలనుకుంటాం కదా, అలా చూస్తాను. బట్ మూవీస్ అలాంటివి మాత్రం వాడి ముందు చూడం, వాడు పడుకున్నాక నైటే చూస్తాం. ఇలా చిన్న చిన్న ఎవరైనా వ్లాగ్స్ కానీ లేకపోతే ఏమైనా కవర్ సాంగ్స్, వీడియో సాంగ్స్ అలా చిన్న చిన్న చూస్తాను అనమాట. తర్వాత అయితే మేము ఫ్రూట్ తినేసి ఈవినింగ్ కంప్లీట్ చేసాము. నేను నెక్స్ట్ ఇంకా ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ పెట్టబోతున్నాను, నెక్స్ట్ వీక్ చాలా బాగుంటుంది. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ రింగ్ ద బెల్ అండి, అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకేనా? బాయ్ బాయ్ ఫర్ నౌ, సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీక్.